హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉస్మానియా జర్నలిజం డిపార్ట్మెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు నవంబర్ 26, ఈరోజు మనం కాన్స్టిట్యూషన్ డే జరుపుకోబోతున్నాం. కాన్స్టిట్యూషన్ సంబంధించి ఎవల్యూషన్ కానీ, కాన్స్టిట్యూషన్ అడాప్ట్ అయిన తర్వాత జరిగిన ఎవల్యూషన్ కానీ, దాని గురించి మనకి వివరించడం కోసం లా కాలేజ్ ప్రొఫెసర్ జీవి రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ మనకి కొంచెం దాని గురించి ఉపోద్ఘాతం కానీ ఇస్తారు. దాని తర్వాత మనకి పిల్లలకు దానికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే మీరు డౌట్లు రైజ్ చేయండి, సార్ విల్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మన భారత రాజ్యాంగాన్ని 1949 ఇదే రోజు అంటే నవంబర్ 26 రాజ్యాంగ పరిషత్ ద్వారా మనం ఆమోదించుకున్నాం. అయితే 2015 వరకు ఈ రోజుని జాతీయ న్యాయ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకున్నాం. 2015 నవంబర్లో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటే సామాజిక న్యాయము మరియు సాధికారత మినిస్ట్రీ వారు నవంబర్ 19 ఒక నోటిఫికేషన్ జారీ చేసి ఆ రోజు నుంచి, ఆ సంవత్సరం నుండి ఈ దినాన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. సో ఈ సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. 75 పూర్తి కావస్తున్నాయి ఈ రాజ్యాంగం ఆమోదించబడి, ఇక అమల్లోకి వచ్చి కూడా దాదాపు 75 కావస్తాయి. ఇంకొక 2 అయితే అవి కూడా 75 పూర్తి చేసుకుంటాం. రాజ్యాంగం యొక్క రచన అనేది ఒక పెద్ద వ్యాసంగంగా అవతరించింది 1946-49 మధ్యలో రాజ్యాంగ పరిషత్తు ద్వారా. మన రాజ్యాంగ రచనా సంఘం యొక్క అధ్యక్షులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో అప్పుడున్న ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని మొత్తం కూలంకషంగా చర్చించి దాదాపు 114 చర్చించిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని ప్రస్తుత రూపంలో ఆమోదించుకోవడం జరిగింది. అయితే మనము ఈ సందర్భంగా వి హ్యావ్ టు రీడెడికేట్ అవర్ సెల్స్ టు ది కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. 75 కాబట్టి మనల్ని మనం పునరంకితం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ కాలంలో ఒక 3 ఉపన్యాసాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. 1, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటాం, తర్వాత అది ప్రియాంబుల్గా మారింది 1946 జవహర్లాల్ నెహ్రూ దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత నవంబర్ 25 అదే సంవత్సరం 1949 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక చారిత్రాత్మకమైన ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది. మరుసటి రోజు అంటే నవంబర్ 26, 1949 ఆ రోజు ఈ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక మంచి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. మనం ఈ 3 అన్వేషిస్తే రాజ్యాంగ మూలాల్ని మొత్తం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. అయితే వారి ఆశయాలు లేకపోతే వారి ఉద్దేశాలు పూర్తిగా నెరవేరినాయా లేవా అన్నది మనము ఇప్పుడు మదింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఆడిట్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫర్ 75 కానీ వెనక్కి చూసుకుంటే మాత్రం మన భారత రాజ్యాంగం ఇప్పటికి కూడా ప్రపంచ దేశాల రాజ్యాంగాల అన్నిటికన్నా ఒక సర్వోన్నత రాజ్యాంగంగా అవతరించిందని చెప్పక తప్పదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఈ సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం విభిన్నత్వం అన్నది, అదేవిధంగా ఈ ఇప్పుడు లాంగ్వేజెస్ సంబంధించి, భాష వీటికి సంబంధించి కూడా ఉన్న విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ మొత్తం అన్ని విధాల అభివృద్ధి చేసే విధంగా రాజ్యాంగం తోడ్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 75 మనం ఒకసారి అవలోకనం చేసుకుంటే చాలా మంచి విషయాలు జరిగినాయి. ప్రాథమిక హక్కుల విషయంలో ఇన్ఫ్యాక్ట్ వీటిని చాలా ఎక్స్పాండ్ చేసుకోవడం జరిగింది. అంతకుముందు ఉన్న ప్రాథమిక హక్కులు
ఓన్లీ ఆరుట్ మాత్రమే పరిమిత అయి ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆరే ఉన్నాయి, కానీ ఇప్పుడు మనము ఇంటర్నెట్ కావాలంటే అది ప్రాథమిక హక్కు అని చెప్తున్నాం, గోప్యత హక్కు అంటే ప్రాథమిక హక్కు అని చెప్తున్నాం, చదువుకునే హక్కు అంటే కనీసం 6 నుంచి 14 మధ్యలో సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకి అదొక ప్రాథమిక హక్కు అని చెప్తున్నాం. ఇవన్నీ ఈ 70 సంవత్సరాలలోపు జరిగిన అభివృద్ధి పథం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆదేశిక సూత్రాలు వచ్చినప్పుడు వాటిలో దాదాపు అన్ని ఆదేశిక సూత్రాలను వీళ్ళు ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అవి న్యాయస్థానాల ద్వారా అవి ఎన్ఫోర్స్ కావు, అది మీ అందరు తెలిసిన విషయమే, కానీ సుపరిపాలనకు అవి చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనవి కాబట్టి వాటిని కూడా చేసుకొచ్చారు. ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ అట్లాంటి కొన్ని అంశాలను మాత్రము అవి కాంట్రోవర్షియల్ అయిపోయినాయి కాబట్టి అక్కడ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చాయి. మొదటి రాజ్యాంగంలో ప్రాథమిక బాధ్యతలు లేవు, ప్రాథమిక విధులు లేవు. ఎమర్జెన్సీని మనం తిట్టుకుంటాం కానీ ఎమర్జెన్సీ సమయంలో మనము 1976లో ప్రవేశపెట్టిన ఈ ఒరిజినల్గా 10 ప్రాథమిక విధులు ఉండే, తర్వాత ఇంకొక దాన్ని కూడా మనము 2002 సంవత్సరంలో యాడ్ చేసుకోవడం జరిగింది. సో ఇవి కూడా ఒక మంచి పరిణామం చెప్పొచ్చు. అదేవిధంగా సమైక్యవాదం కూడా బలపడుతుంది. పేరుకు మనము ఫెడరల్ వ్యవస్థ అని చెప్పుకున్నా కూడా చాలా మటుకు ఇది ఏకకేంద్రీకృత వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. కానీ మనము గత ఒక 10-20 సంవత్సరాల నుంచి చూస్తున్నాము, లేకపోతే 25-30 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ఈ సమైక్యవాదం కూడా బలపడతా ఉంది. రాష్ట్రాలు కూడా కేంద్రంతో పోటీ పడే ఒక పరిస్థితి ఇప్పుడు మనకు అవతరించింది. అన్ని విషయాల్లో కూడా ఈ ప్రెసిడెంట్స్ రూలు అట్లాంటి దాన్ని కూడా దురుపయోగం చాలా తగ్గింది 1994 తర్వాత, ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ తర్వాత. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ చెప్పారు అప్పుడు రాజ్యాంగ సభలో, ఒకవేళ ఈ 356వ అధికరణం అనేది డెడ్ లెటర్గా ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ అన్నారు ఆయన. అంటే దాన్ని దురుపయోగం చేయొద్దు అని, ప్రెసిడెంట్ రూల్ని. కానీ అది 1994 తర్వాతనే సాధ్యమైంది. అంతకన్నా ముందు దాదాపు 100 సార్లు దాన్ని మిస్యూజ్ చేయడం జరిగింది. ఆ విధంగా మనకు ఇంకా చెప్పాలంటే ఈ జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థకు వచ్చినప్పుడు కూడా అప్పటికిప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు న్యాయ వ్యవస్థలో ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తుల్ని ఓన్లీ మన ప్రెసిడెంటు గవర్నమెంట్ ఎవరిని చెప్తే వాళ్ళని అపాయింట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కొలీజియం సిస్టమ్ వచ్చిన తర్వాత 1993లో, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియంలో ఉన్న ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా 4 సీనియర్ న్యాయమూర్తులు వాళ్ళు నిర్ణయిస్తూ ఉన్నారు ప్యానెల్ నుంచి పలానా వాళ్ళని అపాయింట్ చేయండి చేయొద్దు అని చెప్పి. దీనికి 2 పార్శ్వాలు ఉన్నాయి, పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. పాజిటివ్గా తీసుకుంటే ఖచ్చితంగా ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకపోవచ్చు అనేది ఒకటి ఉంది. నెగిటివ్గా తీసుకుంటే జడ్జిలు వాళ్ళంతల వాళ్ళను ఏ విధంగా నియమించుకుంటారనే దాని మీద కూడా ఒక విమర్శ ఉన్నది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బహుశా ఇది ఒక మంచి పరిణామం అనే చెప్పక తప్పదు. ఎందుకంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మన ధర్మాసన చైతన్యం, లేకపోతే మనం జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం, దాని ద్వారా ఇంతవరకు మన హక్కులు కానీ మన స్వేచ్ఛలు కానీ వీటన్నిటినీ రక్షించుకోవడంలో ప్రధాన పాత్ర ఈ ధర్మాసన చైతన్యం అనేది పోషించిందని చెప్పుకోక తప్ప. ఇప్పుడు మనం జీవించే హక్కు అనగానే దాదాపు మనకు ఇప్పుడు ప్రిజనర్స్ అంటే జైల్లో ఉన్న ఖైదీల హక్కుల గురించి, లేకపోతే మహిళల హక్కుల గురించి, పిల్లల హక్కుల గురించి, లేకపోతే పర్యావరణ కాలుష్య బాధితుల హక్కుల గురించి, విదేశీ వ్యక్తుల హక్కుల గురించి, ఈ రకరకాల హక్కుల్ని కూడా దాంట్లో మనం ఆర్టికల్ 21 కింద మనము అన్వయించుకోవడం జరిగింది సుప్రీంకోర్టు చెప్పిన ఈ వీటి ప్రకారం. అదేవిధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఇప్పుడు 1980వ దశకంలో వచ్చిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అన్నది, అది మన న్యాయస్థానాల ద్వారా కనుగొనబడ్డ ఆయుధం. ఇప్పుడు ప్రజలకు చాలా అందుబాటులో ఉండి వాళ్ళంతల వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేనప్పుడు వారి తరఫున ఈ ప్రజా చైతన్యం కలిగిన ఏ వ్యక్తులైనా సంస్థలైనా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఇట్లాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ చేసే అవకాశం ఇప్పుడు పిఐఎల్స్ ద్వారా చాలా మేలు కలిగిందని చెప్పొచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే 75 సంవత్సరాల్లో రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన ఏవైతే అంశాలు ఉన్నాయో, ముఖ్యంగా 4 అంశాలు,
ఒకటి న్యాయం, సామాజిక ఆర్థిక అదేవిధంగా రాజకీయ న్యాయం. స్వేచ్ఛ అన్నప్పుడు మనం లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, వర్షిప్ అని చెప్తూ ఉంటాం. అదేవిధంగా ఈక్వాలిటీ అన్నప్పుడు మనకు మన స్టేటస్లో కానీ అవకాశాల్లో కానీ ఈక్వాలిటీ, అదేవిధంగా ఫ్రాటర్నిటీ అంటాం, సౌభ్రాతృత్వం అంటాం. ఆ విషయంలో కూడా చాలా వరకు మనం సక్సెస్ఫుల్ కాగలిగినామని నేను చెప్తాను. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పటికీ భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పడానికి లేదు, కానీ మన రాజ్యాంగం అన్నది ఒక సోషల్ డాక్యుమెంట్, ఒక సాంఘిక పరమైన డాక్యుమెంట్, కాబట్టి చాలా మార్పులు జరిగాయి, ఇంకా మార్పులు జరుగుతాయి. ఒకటే ఒక విషయం చెప్పి ముగిస్తా. అగైన్ మళ్ళీ రాజ్యాంగ చీఫ్ ఆర్కిటెక్ట్, ప్రధాన నిర్మాత అయిన డాక్టర్ అంబేద్కర్ గారిని కోట్ చేస్తాను. ఆయన ఏమన్నారంటే, రాజ్యాంగం ఎంత బాగున్నా కూడా రాజ్యాంగాన్ని ప్రయోగించే వాళ్ళు, ఉపయోగించే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే ఎంత మంచి రాజ్యాంగమైనా చెడ్డదే అవుతుంది. ఒకవేళ దాన్ని పనిచేసే వాళ్ళు మంచి వాళ్ళు అయితే చెడ్డ రాజ్యాంగం కూడా మంచిదే అవుతుంది అనేది. సో వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అది ఎవరి చేతుల్లో ఉందనేది ఇంపార్టెంట్. సో ఇంతవరకు అయితే 106 సవరణలు జరిగిన తర్వాత ఇంకా మన రాజ్యాంగం సుదృఢంగానే ఉంది. కొన్ని మార్పులు చేర్పులు అవసరాలను బట్టి చేస్తూ ఉంటాము, ఇంకా ఫ్యూచర్లో కూడా జరుగుతాయి. కానీ ప్రపంచంలో ఉన్న ఉత్కృష్టమైన న్యాయ ఈ రాజ్యాంగాల్లో భారత రాజ్యాంగం ఇంకా పరిగణించబడుతుంది. సో ఇప్పుడు ప్రజలందరూ, ప్రజలే కాదు ప్రజలు, అదేవిధంగా మన వ్యవస్థలు, లేకపోతే రాజ్యం యొక్క అంగాలు, మిగతా అన్నీ కూడా రాజ్యాంగ స్ఫూర్తిని వాళ్ళు పెంపొందించుకొని, రాజ్యాంగాన్ని గౌరవించుకొని మరొకసారి పునరంకితం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో. ఈ ప్రోగ్రాంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు మన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం సార్ గారు. నెక్స్ట్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా మీరు అడగండి, సార్ కూడా సార్తో పాటు సార్ కూడా క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మనము రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని 75 ఇయర్స్ అయింది కదా సార్. మనం సామాజికంగా ఎంత ప్రగతి చెందాము అనేది ఎంతవరకు యూజ్ అయింది సార్ మన రాజ్యాంగం అని? నిజానికి ఈ నెల నవంబర్ 26 ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవంగా జరపటం అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు ప్రైవేటుగా వ్యక్తులు జరిపేవాళ్ళు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని అధికారికంగా నిర్వహించాలని అనౌన్స్ చేసింది. 1950లో రాజ్యాంగం అమల్లోనికి వస్తే ఈ కాలాన్ని 75 ఏళ్ళు స్వాతంత్రానికి నిండింది, 73 సంవత్సరాలు రాజ్యాంగం అమల్లోనికి వచ్చింది. కానీ భారతదేశంలో రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందాయా లేదా అని మాట్లాడుకోవాల్సిన సందర్భం వస్తే కొన్ని ప్రశ్నలు మనకు ఎదురుగా నిలబడుతూ ఉన్నాయి. ఈ ఎదురు నిలబడడానికి ప్రధాన కారణం ఏమిటంటే, భారత రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు, ఆ నిర్మాతలు ఆనాడు ఏమి ఆశించారు? ముఖ్యంగా 1949 నవంబర్ 26 నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని పూర్తి చేసిన తర్వాత ఆయన ఇచ్చిన ఉపన్యాసాన్ని మనం గమనిస్తే, ఈరోజు నుంచి భారతదేశం ఒక సమానత్వం అనే భావనలోకి ప్రవేశిస్తుంది, ఒక మనిషికి ఒకే ఓటు అనే భావన రాబోతుంది. కానీ ఇంకా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ దేశంలో అసమానతలు కొనసాగటం అనేది భారత స్వాతంత్ర భారతదేశానికి పెద్ద సవాలుగా పరిణమించబోతుంది. వీటిని మనం పరిష్కరించుకోనకపోతే అతి తొందరలోనే నిర్లక్ష్యానికి, విస్మరణకి గురైన ప్రజలు ఈ రాజ్యాంగాన్ని కూల్చివేస్తారు, కాల్చివేస్తారు అన్నాడు. సరిగ్గా ఈ మాటను పట్టుకొని గత మన ముఖ్యమంత్రి అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాల్చేయమన్నాడు కదా అనే మాట గత ముఖ్యమంత్రి చెప్పాడు. అది పెద్ద వివాదమైంది, మనం అందరం చూశాం. అయితే భారతదేశ రాజ్యాంగం ఆయన ఆ రోజు ఆ మాట మాట్లాడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు చూస్తే 73 ఏళ్ళు అయింది అది అమల్లోనికి వచ్చి. ఏం కోరుకున్నారు అతను? అందరికీ విద్య, అది నాణ్యమైన విద్య ఉండాలి. సామాజిక అవకాశాలు అందరికీ సమానంగా దక్కాలి. దేశ సంపద సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయబడాలి. భారతదేశంలో ఉన్న సామాజిక అసమానతలు నిర్మూలించబడాలి, ముఖ్యంగా కుల అసమానతలు నిర్మూలించబడాలి.
రాజకీయంగా సమానత్వం రావాలి. ప్రతి ఒక్కరూ రాజకీయంలో పార్టిసిపేట్ చేయగలగాలి, ఉన్నత పదవుల్లోకి వెళ్ళగలగాలి. కులంతో, మతంతో, లింగంతో, భాషతో, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఏ పదవిలోకైనా వెళ్ళగలిగే ఒక ప్రాసెస్ నిర్మాణం కావాలని కోరుకున్నాను. అదే భావన మనకి ప్రియంబుల్లో కనిపిస్తుంది. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని ప్రారంభమయ్యే ప్రియంబుల్లో భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర రాజ్యంగా గుర్తిస్తున్నాం అని రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, వాక్ సభ స్వాతంత్రం ఇట్లాంటివన్నీ దాన్ని కంటిన్యూగా వస్తాయి. మరి ఈ ప్రశ్నలన్నీ ఏవైతే ఆ ప్రియంబుల్లో ప్రస్తావన చేశారో అవన్నీ ఒక 73 ఏళ్ల తర్వాత మాట్లాడుకుంటే, పరిశీలించి చూస్తే వాక్ సభ స్వాతంత్రాలకు సంబంధించి ముఖ్యంగా మనం మేధో రంగంలో పనిచేసే వాళ్ళం కనుక యూనివర్సిటీ స్థాయిలో మీరు చదువుకునే వాళ్ళు, మేము బోధన వృత్తిలో పరిశోధన వృత్తిలో ఉన్న వాళ్ళం కనుక మేధో రంగంలో ఆలోచించాలి. మేధో రంగం అన్నప్పుడు సహజంగా మాట్లాడటము, ప్రతి మనిషి మాట్లాడటం, ప్రజాస్వామ్యం యొక్క విలువ, ఆ మాటలు ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఎంత అసమ్మతి అయినా రావచ్చు, ఆ అసమ్మతిని ఎవరైతే పాలకులుగా ఉన్నారో వాళ్ళు స్వీకరించాలి, సరైన సమాధానం చెప్పాలి. కానీ ఆ టాలరెన్స్ ఇవాళ రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నది మన పాలకుల్లో. గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళు ఎంత మేధావులైనా సరే వాళ్ళని జైల్లో పెట్టి నిర్బంధించే ఒకనొక పరిస్థితి ఉందంటే ఇవాళ ఒక ప్రశ్ననే ఉంది మన మధ్య. రాజ్యాంగం ఇచ్చిన వాక్ సభ స్వాతంత్రం ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, 21 ఇవన్నీ ఏమయ్యాయి అనే ప్రశ్న ఇప్పటికి మన ముందు. ప్రొఫెసర్ సాయిబాబా గారు ఇటీవలి కాలంలో 10 ఏళ్ళు జైల్లో ఉన్న తర్వాత హైకోర్టు 10 ఏళ్ల తర్వాత ఆయన మీద పెట్టిన కేసు తప్పు అని కొట్టేస్తే ఆయన బయటకు వచ్చారు, కానీ వచ్చిన కొద్ది రోజులు చనిపోయారు. ఇప్పుడు ఈ 10 ఏళ్ల జీవితాన్ని ఎవరు తిరిగి ఇవ్వాలి, లేదా ఇప్పుడు సాయిబాబానే లేడు మన దగ్గర, ఎవరు తిరిగి ఇవ్వాలనే ప్రశ్న మన ముందు నిలబడి. అట్లే ఇంకా అంటచబిలిటీ, అంటరానితనం పాటించడం నేరం అని ఆర్టికల్ 15 చెప్తూ 14 ఆర్టికల్ అందరూ సమానం అని చెప్తుంది, 16 ఆర్టికల్ విద్యా ఉపాధి రంగాల్లో అందరికీ సమాన హక్కులు రావాలని చెప్తుంది. కానీ ఇంకా భారతదేశంలో అంటచబిలిటీ కొనసాగటం అనేది ఇది ఒక పెద్ద సవాల్. స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న, అమృతోత్సవాలు జరుపుకుంటున్న ఈ రోజులు జస్ట్ హైదరాబాద్కి 25 కిలోమీటర్స్ దూరంలో, మన ఉస్మానియా నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో వట్టి నాగులపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది గచ్చిబౌలి పక్కన. ఒక 3 నెలల కిందట ఒక మాది కమ్యూనిటీకి చెందిన వాళ్ళు బోనాలు చేసుకొని ఊరిలోకి మధ్యలోకి వస్తే ఆ మాదిగ కమ్యూనిటీని మొత్తం ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు వెలివేశారు. ఇది అన్ని పేపర్లో కవర్ అయ్యింది. అంటే ఈ అంటచబిలిటీ అనేది భిన్నమైన ఫామ్స్లో ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఇది సామాజిక అసమానత్వం పోవాలి అని కోరుకున్నారు మన వాళ్ళు, కానీ పోవటం లేదు. రాజకీయ సమానత్వం వచ్చిందా అనే ప్రశ్న వేసుకుంటే కూడా మనం ఆలోచించవలసింది. భారతదేశానికి 12 మంది ప్రధానమంత్రులు, 12 మంది ప్రధానమంత్రులు సింగిల్ కమ్యూనిటీ వాళ్ళు అయ్యారు. మీరు ఒకసారి ఆ డేటా తీసుకొచ్చి ఇప్పటి వరకు ఒక ట్రైబ్ ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయారు, ఒక దళిత్ ప్రైమ్ మినిస్టర్ కాలేకపోయారు. సరే మోడీ గారు బీసీ అంటున్నారు, అది ఎంత బీసీయో సార్ గెలవాలి, ఎందుకంటే వారి రాష్ట్రంలో ఆయన బీసీయే కాదా అనేది. అంటే ఇక్కడ చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 కులాలు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు, జస్ట్ 3 కులాలు. వీళ్ళ పర్సంటేజ్ అంతా 7.9 లోపు ఉంటుంది, అంటే బిలో 10% అనుకోండి. మరి కింది వర్గాలు ఎప్పుడు ఆ పొలిటికల్ పవర్లోకి వెళ్తాయనే ప్రశ్న ఇప్పుడు బీసీ జనగణన అనేది ముందుకొచ్చింది. ఎందుకు ముందుకొచ్చింది, ఎందుకు ఇంతమంది ప్రజలు ప్రధాన సవంతులోకి రాలేకపోతున్నారు అనేది, ఇవన్నీ మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. అయితే ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ భారత రాజ్యాంగం లాంటిది, బీయింగ్ ఎ దళిత్, ఎక్కడో నల్లమల్ల అడవుల్లో ఒక పూరి గుడిసెలు పుట్టిన నేను ఇంత దూరం ప్రయాణం చేసి చారిత్రాత్మకమైన ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నానంటే ఈ రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది. మీలో చాలామంది ఎన్నో రకాల సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చారు, ఇంకా వస్తున్నారు. ఒక రకంగా ఇప్పుడు నేను గమనిస్తున్న ఆర్ట్స్ కాలేజీలో మీ అందరి మట్టి కాళ్ళతో, ముఖ్యంగా అమ్మాయిల మట్టి కాళ్ళతో ఈ ఆర్ట్స్ కాలేజీ పావనం అవుతూ ఉన్నారు. ఫస్ట్ జనరేషన్ అమ్మాయిలు వస్తున్నారు. అంటే ఇది రాజ్యాంగం లేకపోతే, ఒకవేళ ఎప్పుడో మనం పూర్వకాలంలో చదువుకుంటాం కదా, చదువుకున్న అమ్మాయి భోజనం పెడితే
భర్తకి భోజనం పెడితే ఆ భోజనం పురుగులుగా మారిపోతుంది అని మనువాదం అనే పుస్తకంలో రాశారని మనం చదువుతూ ఉంటాం చాప్టర్ 8లో. ఓకే, అట్లే చదువుకున్న అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ భర్త స్వర్గానికి వెళ్లకుండా నరకానికి పోతాడని రాసిన చోట మనధర్మాన్ని పూర్వపక్షం చేసింది భారత రాజ్యం. కనుక ఆ అమ్మాయిలందరూ ఆ స్త్రీలందరూ చదువులోకి వస్తూ ఉన్నారు. అది రాజ్యాంగం లేకపోతే అయ్యేది కాదు. ఎంపీ టీచర్గా, డిప్యూటీ టీచర్గా, సర్పంచులుగా కొంత మేరకైనా పరిపాలన చేయగలుగుతున్నారు. స్వతంత్రం ఉందా లేదా వేరే సంగతి, కానీ ఆ సీటు మీద అయితే కూర్చుంటున్నారు వాళ్ళు. కనుక ఇట్లాంటి అవకాశాలు రావడానికి పిండి వర్గాలకి రాజ్యాంగమే లేకపోతే అది సాధ్యమయ్యేది కాదు. ఎన్ని సవాళ్ళు ఉన్నా అవకాశాలు కూడా దానివల్ల లభించాయి. ఇది అమలు కావడానికి ఇంకా ఉన్న సవాళ్ళని అధిగమించాలంటే మేధో రంగంలో ఉన్నటువంటి మనం అందరం ఈ సమాజాన్ని చైతన్యం చేయవలసిన అవసరం ఉన్నాం. సెన్సిటైజ్ చేయాలి. అసలు నిజానికి సున్నితం అనేది కోల్పోయాడు. మన మన రాజ్యాన్ని, దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు సున్నితత్వాన్ని కోల్పోయారు. ఆ సున్నితత్వం అనేది ఎప్పుడైతే వాళ్ళకు వస్తుందో, కనీసము జాతీయోద్యమం జరిగిన రోజుల్లో ఆ భావాలతో, ఆ ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు దేశాన్ని ఒకలాగా ఆలోచించారు. కానీ ఇవాళ పార్లమెంట్లో మాట్లాడుతున్న భాష చూస్తే, లేదా అసెంబ్లీలలో, చట్టసభల్లో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న భాష చూస్తే, లేదా బయట వాళ్ళు ప్రైవేట్ సంభాషణలో, ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్న భాష చూస్తే, అసలు మన సమాజం ఇంతగా కుళ్ళిపోయిందా అనిపిస్తావు. కనీసం సంస్కారం లేకుండా స్త్రీల ప్రైవేట్ జీవితాల్లో ప్రవేశించి మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడటం అనేది, ఇది ఒక రకంగా ఇది దిగజారు సమాజానికి, క్షీణ సమాజానికి దాఖలు. కనుక ఈ స్థితిలో మనలాంటి వాళ్ళ భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత ఉన్నది. దాన్ని అమలు కావడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంలో మీరందరూ అలాంటి ఆలోచన ఒకటి చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఒక మీటింగ్ జరుగుతున్నది, దయచేసి సార్. తప్పకుండా. మా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు ప్రొఫెసర్ కాసిం సార్ గారికి ఉస్మానియా జర్నలిజం డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా కొన్ని కొన్ని డౌట్లను క్లారిఫై చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ కూడా ధన్యవాదాలు. మీ అందరికి కూడా, జర్నలిజం విభాగానికి, వారికి సంబంధించిన ఉపాధ్యాయులకు, అదేవిధంగా విద్యార్థి మిత్రులకు, సాంకేతిక సిబ్బందికి కూడా మీ అందరికీ 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్కారం.